ప్రభుత్వ ఇసుక విధానంలో సామాన్యులు భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిరసిస్తూ విజయనగరంలో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. విజయనగరం పట్టణ సమీపంలో పెద్దతాడివాడ గ్రామంలో గల ఇసుక డంపింగ్ యార్డు వద్ద బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. ప్రస్తుతం ఇసుక దొరక్కపోవడం వలన భవన నిర్మాణాలు నిలిచిపోయాయని, ఫలితంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇసుకలో తీసుకొస్తానని చెప్పి సామాన్యులందరినీ కూడా ఎంత ఇరకాటంలో పెట్టిందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఇసుక ఒక ట్రాక్టర్కి 1500, లారీకి 5000 10000 మనకి దొరికే పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి నుంచి ఒక లారీ ఇసుక 50000 తీసుకెళ్లిన ఘనత మన ఈ వైసీపీ ప్రభుత్వం మాత్రమే తీసుకుంది. కేవలం వాళ్ళ కార్యకర్తలకి మాత్రమే ఇసుకని అందించే విధంగా ఒక పెద్ద ఇసుక మాఫియా అనేది ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పుడు కనుక మనం చూసుకుంటే 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. అలాగే వాటికి అనుబంధంగా పనిచేస్తున్న ఎంతోమంది కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డున పడిన పరిస్థితి ఇది. అందులో దాదాపు 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదంతా కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వల్లనే జరిగింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకుముందు ఈ ఇసుక పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 120 పాయింట్లు ఉంటే అవి కేవలం 70 పాయింట్లకే కుదించారు. అంతేకాకుండా